తెలియదు కదా మా ఫ్రెండ్ చెప్పేళ్ళాడు చూడమని చెప్పేసి ఏలేదు ఇవ్వండి మావోనే బండి ఇది నిజమేనా నిజమే మావోడే నిజంగానే బైక్ ఏది పా అదేంటి మీ ఫ్రెండ్ ఎవరు వచ్చి తీసుకెళ్ళారు యువర్ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఎవరు తీసుకెళ్ళాడు మీ ఫ్రెండ్ అని చెప్పి తీసుకెళ్ళాడు కదా ఎట్లా పోయాడు ఇట్లా వెళ్ళాడు ఎట్లా ఓవర్ యాక్షన్ చేస్తా ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఏంటి బా నేను మీ ఫ్రెండ్ అని చెప్తే ఇచ్చానండి నేను అబ్బాయికి నా లవర్ కొనిచింది నాకు వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు తెంగరాదా నా బైక్ ఇస్తావా నన్ను లవ్ చేస్తావా నా బైక్ ఇస్తావా నన్ను లవ్ చేస్తావా हेलो हाय पा नी तो ने माला डे हेलो हाय बंडी जूस तो रहा वन मिनट टॉयलेट के लिए पा हाँ ओके ये कर गिल तो ना मेरे हाँ ड्यूटी क्या ओके బండి చూస్తుంటారు ఒక నిమిషం ఆ చూస్ ఏ ఆటో నా ఆటో కోసమా మీరు ఇక్కడ ఉండేది ఇక్కడేనా ఇక్కడ మా ఫ్రెండ్ లొకేషన్ పెట్టినాడు అర్థం కావట్లే డ్రాప్ చేయాలనా అవుతలేనా ఆటోకి వెళ్ళిపోతా డ్రాప్ చేస్తాను నో ఆటోకి వెళ్ళిపోతా ఆటోకి వెళ్ళిపోతా పైన ఈమానం పోతుంది పైన ఈమానం పోతుంది దిక్కులు చూడకుండా వచ్చిన పని కానివరా జాగ్రత్త బండి మళ్ళీ 2 మినిట్స్ జస్ట్ వెల్కమ్ ఓకే ఓకే అలా వెళ్ళిపోతే ఆటో వస్తే నేను వెళ్ళను నేను తొందరగా వచ్చేస్తా జస్ట్ అంటే మార్నింగ్ నుంచి నైట్ బీర్లు తాగా బాగా ఓ నో సరేనా ఓకే తొందరగా తొందరగా వస్తా 2 మినిట్స్ లో వస్తా ఓకేనా ఆ ఏది బాదే బండి బండి మీద ఏ మావందే బండి ఇది చెప్పెల్లారు నా గత ఏ లేదు మా ఫ్రెండ్దే బండి ఇది అతనికి చెప్పెల్లారు ఫ్రెండ్దే బండి ఇది మీ ఫ్రెండ్దా ఆ మీ ఫ్రెండ్ ఎవరు ఇంత ఉందదే ఎల్లిండి కదా మా ఫ్రెండ్దే చెప్పెల్లారు చూడమని చెప్పేసి ఏ లేదు ఇవ్వండి మావందే బండి ఇది నిజమేనా నిజమే మావోడే పా నిజంగానే మావందే చెప్పు మీ ఫ్రెండ్ తీసుకెళ్ళినా బైక్ ఏది పా అదేంటి మీ ఫ్రెండ్ ఎవరు వచ్చి తీసుకెళ్ళారు యువర్ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఎవరు తీసుకెళ్ళాడు మీ ఫ్రెండ్ అని చెప్పి తీసుకెళ్ళాడు కదా నువ్వేం చేస్తానో అరేంటి మీ ఫ్రెండ్ అని చెప్తే నేను ఇచ్చేసాను తాళం బైక్ ఏది బా నేను అడిగేది బైక్ బైకే మీ ఫ్రెండ్ అని చెప్పి తీసుకెళ్ళాడు మీరు తీసుకురమ్మని చెప్పారు ఎట్లా ఉంటాడు వాడు పొట్టిగా ఉంటాడు ఎట్లా పోయాడు ఇట్లా వెళ్ళాడు ఎట్లా ఓవర్ యాక్షన్ చేస్తా ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఏంటి బా నేను మీ ఫ్రెండ్ అని చెప్తే ఇచ్చానండి నేను అబ్బాయికి నా లవర్ కొనిచింది నాకు వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు తెంగరాదా మీ లవ్ కొనిస్తే వాడు వచ్చి తీసుకెళ్తే నేనేం చేసేదా ఎందుకు ఇచ్చినావు వానికి నువ్వు మీరే కదా మీ ఫ్రెండ్ అని చెప్పి తీసుకెళ్ళాడు వాడు మీ పేరు చెప్పి తీసుకెళ్ళాడు వాడు ఎట పోయాడు ఇట్ల వెళ్ళాడు నీ పాసుకుల ఎంత పని చేసినావు మ్యాను మే మే బైక్ తీసు ఆ బైక్ నా లవర్ కొనిచింది మ్యా ఆ బైక్ పోతే మీ నన్ను బ్రేకప్ చేస్తది మ్యా పురని పంచాయతీ ఫ్రెండ్ అని చెప్పి తీసుకెళ్ళాడండి బాబు ఎట్లుంటాడు వాడు పొట్టిగా ఉంటాడు నల్లగా ఉంటాడు మా ఫ్రెండే చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయాడు ఇట్ల పోయాడా ఆ ఇట్ల వెళ్ళిపోయాడు ఏరియాకి నాకు కొత్త మీ లొకేషన్ పెడితే వచ్చి ఇప్పుడు నేను ఎట్ట పోవాలా మీ దగ్గరికి మీ పేరు చెప్పి తీసుకెళ్ళాడండి లేకపోతే ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలా నేను డ్యూటీకి వెళ్ళాలి నువ్వు ఎట్లా వెళ్తావు నేను ఆటోలోకి వెళ్తాను ఎవడు వాడు ఏమని చెప్పాడు మీ ఫ్రెండ్ అని చెప్పాడు పేరు పేరు చెప్పలేదు ఫోటో తీయకూడదు
చెప్పాడు కదా ఇంకా మళ్ళీ చెప్పారని చెప్పేసి నేను తీయలేదు. ఇప్పుడు నేనేం చేయాలా? నా బైక్ పోయింది, ఏం చేయాలా? 180,000 బైక్ అది. అయ్యో నేనేం చేయనండి, మీ పేరు చెప్పి తీసుకెళ్ళాడు వాడు. అమ్మే ఎట్టమ్మా ఇప్పుడు నా బతుకు ఎట్లమ్మా? ఏందిమ్మా నా బతుకు ఎట్లమ్మా? నాకు లవర్ ఉండేది ఒకటే మ్యామి, నాకు లవర్ ఉండేది ఒకటే మ్యామి కొనిచ్చింది మ్యామి ఫస్ట్ శాలరీతో నా బైక్ కొనిచ్చింది ఇన్స్టాల్మెంట్స్లో. మీ పేరు చెప్పి తీసుకెళ్ళాడండి వాడు, మా ఫ్రెండే అని చెప్పేసి తీసుకొని వెళ్ళాడు. పెద్ద ఎట్రా పెద్దయ్య, బైక్ ఇక్కడ పెట్టిపోయినా పెద్దయ్య, ఎవరు ఎత్తపోయినారంట చూడు పెద్దయ్య, అబద్ధాలు చెప్తుంది. ఆమెకు చెప్పిపోయినా నేను అది కాదండి, ఇట్లాను ఫ్రెండే అని చెప్పి తీసుకొని వెళ్ళాడు. ఇట్లాను నేను ఇక్కడే ఉన్నాను. కాదు పెద్ద, ఇడిగిరా పెద్దయ్య, పంచాయతీ చెప్తే ఇట్రా అమ్మాయి ఆటోకి వెళ్ళాలంట. నేను బండి తెచ్చినా, తెచ్చి నాకు రాత్రి ఎక్కువ బీర్లు దా టాయిలెట్ వస్తున్నాయి, రాత్రి ఎక్కువ బీర్లు దా టాయిలెట్ వస్తున్నాయి, నేను ఇక్కడ పెట్టి అమ్మాయి చూచండు అని పోతే అది వచ్చేలోపు ఎదకపోయినంట, ఎవరు అబద్ధాలు చెప్తుంది. లేదండి, వచ్చి అబ్బాయి వచ్చి నేను వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పేసి తాళం తీసుకొని వెళ్ళిపోయాడు. బండికు అమ్మాయి చెప్పిపోయా నేను ఇప్పుడే వస్తాను అని తెలియదు పెద్దయ్య, దాములో బండి చూచాను అని చెప్పారు. బండి పెట్టి చూస్తాను 2 నిమిషాలు అంటే వచ్చాక అమ్మేసి టాయిలెట్ వస్తుంది, నాకు ఏం చేయాలి అర్జెంటుగా మరి. బండి అది వేరే వాళ్ళది, మంది కాదు అది, అది చూడు నాది, నాది R15 అది హోండా షైను. కాదు ఎవరు ఎత్తపోయారు? మీ ఫ్రెండ్ వచ్చి ఎత్తుకెళ్ళాడండి. మీరు మళ్ళీ నన్ను అడిగితే ఇలాగా మీరు కాల్ చేసి మాట్లాడుకోండి. మీ ఫ్రెండ్ నెంబర్ లేదు, వాని ఫోటో అన్న తీయాలి కదా నువ్వు. నేనే తీస్తానండి బాబు, మీ ఫ్రెండ్ అని చెప్పారు కదా మీరు. దాదా నువ్వన్న చెప్పొచ్చు కదా. నువ్వు ఇట్ట ఇస్తావు దగ్గరికి, ఏంది ఇట్ట చేయొచ్చు ఎట్ట పంచాయతీ? అదేంటండి మీ పేరు చెప్తే తీసుకెళ్ళాడండి, నాకేం తెలియదు. ఇప్పుడు ఎట్టమ్మా బైక్ పోయింది, ఏం చేయాలమ్మా నేను? నాకేం తెలుసు అండి, మీ ఫ్రెండ్ వచ్చి తీసుకు. నేను నీకు అప్ప చెప్పిపోయింది ఎందుకు? నాకు తెలియదండి. వాని ఫోటో కూడా తీలేదా? ఫోటో కూడా నాకు టార్చర్ ఏంటరా బాబు. ఎటపోయింది వాడు అసలు, ఎటపోయింది? ఇట్టనా ఇట్టనా కరెక్ట్ చెప్పు. అంటే చక్కగా ఉంది రూట్, ఆ గల్లీలు ఉన్నాయి, ఏ గల్లీ అని? ఏ గల్లీ చూడలేదు, అంత గమనించలేదు ఆటో. నువ్వు బైక్ ఎట్టిస్తావు వానికి? అదేంటి మీ ఫ్రెండ్ అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయాడండి. నువ్వు నాకు ఫోన్ పే చేయ డబ్బులు, నువ్వు నాకు ఫోన్ పే చేయ డబ్బులు. నా నెంబర్ చెప్తా చూడు. ఎందుకు ఎందుకు చేయాలి మరి? ఎందుకు బైక్ తీసుకపోతే ఎవడు బాధ్యత? నా లవర్ ఫ్రెండ్ అని చెప్పి తీసుకెళ్ళాడు. నువ్వు నాకు అన్ని చెప్పొద్దు, నాకు అమ్మి అమ్మి నన్ను వదిలేచ్చా, నువ్వు లవ్ చేయాల్సి వస్తుంది నన్ను చెప్తాను. నువ్వు చేయకు ఎందుకు చేస్తావు? ఏం పేరు నీ పేరు? ఏం పేరు? మరి ఇప్పుడు బైక్ తీసుకపోతే ఎట్ట మరి? మీ ఫ్రెండ్ అని చెప్పి తీసుకెళ్ళి. ఎవడు ఫ్రెండ్? నాకు ఎవడు ఫ్రెండ్? నేను ఇక్కడికి వచ్చింది, నా గర్ల్ ఫ్రెండ్ ఉంది ఇక్కడ, ఎక్కడ లొకేషన్ లో పెట్టింది, లొకేషన్ అర్థం కాక కన్స్ట్రక్షన్ సైట్స్ అన్ని ఇవన్నీ అర్థం కావట్లే నాకు. నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు? నేను ఆటో వాడు. నువ్వు మీ ఫ్రెండ్ మీరిద్దరు అమ్మాయిని నిలబెట్టి బైక్ కాజేశారా అమ్మా? మీరు దొంగలా? మీరు దొంగలా? మీరు ఎలా కనిపిస్తున్నా నీకు? ఎలా కనిపిస్తున్నాను? మరి రెడీ అయ్యి వచ్చి రోడ్లో నిలబడినావు, నేనేం ఆశపడి బైక్ ఆపినా? డ్యూటీకి వెళ్తున్నానండి బాబు. వాడి ఫ్రెండ్ దొంగ కదా, ఇద్దరు చెప్పు, నిజం చెప్పు. నిజంగా నాకు తెలియదు. అంటే రోడ్డు మీద నిలబడి అట్రాక్షన్ చేసి మాలాంటి యువకుల్ని బైకులు ఆపి ఆ బైకులు కాజేశారు అమ్మా మీరు? అది కాదు, నేను డ్యూటీకి వెళ్దామని ఉన్నారా బాబు? ఏ డ్యూటీ? ఏమొచ్చది ఇప్పుడు? నేను హాస్పిటల్లో చేస్తాను. ఇప్పుడు నా బైక్ ఎట్లా, నా లవర్ ఎట్లా? నాకు తెలీదు. అంటే సిమ్లో పనిచేయట్లేదు, సిమ్ కూడా పనిచేయట్లేదు. ఇంటో నెంబర్ చెప్తా ఒకటి కొట్టు, మా లవర్కి కాల్ చేయి. అమ్మి కాల్ చేయి, బండి పోయింది మే అని చెప్తా, ఇన్ఫామ్ చేద్దాం. కాల్ చేయి. చెప్పండి. 810 810. అది కాదు, అది కాదు, కట్ చేయి, కట్ చేయి. ఆ నెంబర్ కాదు. 9 1 9 1 8 2 1 2 3 5 2 2 3 5. కాల్ చేయవానికి అమ్మాయి కాల్ చేయి, నేను మాట్లాడతా. బండి పోయింది, నేనేం చేయాలి? నెత్తిన గుడ్డేసుకోవాలనా? అమ్మికి ఏమని చెప్పాలి నేను? అమ్మి నాకు కొనిచ్చింది బర్త్డే గిఫ్ట్. మీ ఫ్రెండ్ మీ పేరు చెప్పే కదా తీసుకొని వెళ్ళింది అతను. ఏమని ఏమని తీసుకొని వెళ్ళిండు? వాడు మా ఫ్రెండే అండి, ఇవ్వండి నేను తీసుకెళ్తాను, వాడు అక్కడ ఉన్నాడు. ఫోన్ చేయి ఫస్ట్, రింగ్ అవుతుందా? స్విచ్ ఆఫ్ వస్తుందా? ఆమె కూడా నన్ను వదిలేసింది. ఇప్పుడు ఎట్లా, నా బైక్ ఇస్తావా? నా బైక్ ఇస్తావా? నన్ను లవ్ చేస్తావా? నా బైక్ ఇస్తావా? నన్ను లవ్ చేస్తావా? నాకు ఫైనల్ చేయి, నేను నిన్ను వదలను ఈరోజు. నేను మిమ్మల్ని ఎందుకు లవ్ చేయాలండి? బైక్ మీ ఫ్రెండ్ వచ్చి తీసుకెళ్తే నేను ఎలా లవ్ చేయాలి మిమ్మల్ని? మరి ఇప్పుడు ఎట్లా, నీ పేరు ఏం పేరు? నీ పేరు కంప్లైంట్ ఇచ్చుకోండి, బైక్ పోయిందని. ఇక్కడ ఆయన సీసీ కెమెరా లేవు? ఏమో అక్కడ ఉంది. మొత్తం అది రికార్డ్ అవుతుంది. అది రికార్డ్ అయితే మొత్తం చేద్దామా? అది రికార్డ్ అయితే మొత్తం చేద్దామా?
కాదు ఇప్పుడు నా లవర్ ఎవరు నన్ను లవ్ చేస్తారు అమ్మి నన్ను వదిలేసింది హెల్మెట్ మా అమ్మ కొనిచ్చింది బైక్ అమ్మి కొనిచ్చింది ఎవరు నిన్ను ఎటపోవాలంగా నేనేం చేసేదా నువ్వేం చేసేది అంటే బండి నువ్వు తోడు దొంగలు దెంకపోయినారు బండి నాది ఎటపోయింది వాడు నా దొంగ ఏంటి వాడు వచ్చి తీసుకొని వెళ్తాగో వీడే ఈడోడు వీడే తీసుకెళ్ళింది బండి ఎవడరా ఎవడరా నువ్వు బండి తీసుకెళ్ళింది నా ఫ్రెండ్ అని చెప్పి తీసుకెళ్ళింది ఇయ్యదే నేను తీసుకెళ్ళలేదు అన్న వీడే తీసుకెళ్ళింది ఈ ఫోన్ పట్టుకో తెలీదు మరి నా బండి ఇప్పుడు ఎట్టా ఇప్పుడు తెచ్చి బండి ఇదో ఇటు ఉన్నాడు కదా ఇది పట్టుకో తెచ్చి బండి ఏం కాదు ఏ చెప్పు నువ్వు తీసుకెళ్ళావు కదా మా ఫ్రెండ్ అని తీసుకొని వెళ్ళావు కదా వాడు నన్ను లవ్ చేయ అంటున్నాడు నా మీద పడ్డాడు నన్ను లవ్ చేయ అంటున్నాడు నా మీద పడ్డాడు ఏసపోయింది వీడేనా వీడే మీరు ఇద్దరు కలిసి డ్రామా నాడు కెమెరాలో పడతాడా చేయండి మేడం ఏం కాదు అలా ఉండు పోలీసు వద్దులే కానీ వీడేనా వీడే మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా లేదు వాడు ఎవడో నాకు తెలియదు ఎంత పార్ట్నర్ బండిలో ఎంత ఇస్తాడు పార్ట్నర్ చీ నాకు బండి వద్దు వీడు వద్దు బండి నాకు వీడు ఎవడో నాకు తెలియదు వీడు ఎవడో తెలియదా తెలియదు అరే మీడేం మేడం మీరు ఎవరు బండి ఏంద్రా ఏం కథ బండి అతను అని చెప్పి తీసుకుని వెళ్ళాము కదా నేను కీస్ కూడా తీసుకున్నా కదా కీని బాబు వాడు ఎవడో తెలియదు నువ్వు ఎవడో తెలియదు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి ఎందుకు ఏడుస్తున్నావు నాకు తెలియదు మరి వాడు ఎవడో నీ బండి ఎలా వైడే తీసుకెళ్ళాడు నాకు తెలియదు డాడీకి వెళ్తున్నావు నేను డ్యూటీకి వెళ్ళాలి నాకు టైం అవుతుంది సారీ ఈడు ఈడు మావాడే ఇదంతా ప్రాంక్ ఇద్దరు కలిసి నన్ను ఆడుకున్నారా ఇంతసేపు నా టైం అంతా వేస్ట్ చేశారు టైం అంటే ఏంది ఒక ఆటో ఫ్రాంక్ ఏంటి నా మీద ఆటలాగా ఉంది ఒక ఆటో కూడా రాలేదు కదా ఆటో రాకపోతే ఇంతసేపు నన్ను ఫూల్ చేశారు కదా ఇద్దరు కలిసి జస్ట్ చిన్న ప్రాంక్ మీ ఎక్కడ పెట్టారు కెమెరా ఎక్కడ పెట్టారు కెమెరా ఎక్కడ పెట్టారు భయపడ్డావా వీడేనా బైక్ తీసిపోయింది వీడే తీసుకెళ్ళి అది గాడ కార్ ఉందా ఏంది విషయం ఇద్దరు కలిసి నన్ను ఆడుకున్నారు ఇంతసేపు నా టైం వేస్ట్ చేశారు ఎలా ఫీల్ అయినా చెప్పు ఫీల్ అయ్యేది ఏంటి ఏడిపించేశారు ఇద్దరు కలిసి మీ ఇద్దరు ఫ్రెండ్సా నాకు తెలియదు వాడు ఎవడో మరి బైక్ ఓడి తీసిపోయిండు వాడే తీసుకెళ్ళాడు ఎదురా బైక్ బండి అక్కడ ఉంది అన్న బండి అక్కడ ఏమన్నది బండి అడిగితే ఏమన్నది ఆమె బండి అడిగితే ఇట్లా మా ఫ్రెండ్ అంటే సర్లే తీసుకెళ్ళానిచ్చింది తీసుకెళ్ళానిచ్చిందా తీసుకెళ్ళానిచ్చినా అంటే బండి నిజంగా తీసపోతే మీ ఫ్రెండ్ అని చెప్పాడు కదా నేను వచ్చేదాకా చూసుకుంటా అన్నావు కదా వాడు మా ఫ్రెండే నేను తీసుకెళ్తా వాడు అక్కడ ఉన్నాడని చెప్తే కదా నేను ఇచ్చేసింది మీ ఫ్రెండ్ అనే చెప్పి తీసుకెళ్ళాడు కదా నువ్వు ఎందుకు ఏడుచ్చానో నేనేం బండి కొనియండి లవ్ చేయండి అని ఎందుకు అని అంటున్నా మరి లవ్ చేయొచ్చు కదా నన్ను నేను ఎందుకు చేయాలి మిమ్మల్ని లవ్ నా బండి పోగొట్టావు కదా నువ్వు బండి పోతే లవ్ చేయాలా అంటే నా బండిది నువ్వే కదా తీసుకున్నావు నీకే కదా నేను అప్పచెప్పాను మీ ఫ్రెండే తీసుకొని వెళ్ళాడు వాడు నీ పేరే చెప్పి తీసుకొని వెళ్ళాడు కదా ఏమని చెప్పాను నా పేరు పేరు చెప్పలేదు వాడు మా ఫ్రెండే అక్కడ ఉన్నాడు దారిలో ఉన్నాడు తీసుకొని రమ్మంటే ఇచ్చానని చెప్పేసి కీస్ ఇచ్చేసాను తప్పకుండా వీడియో తీశారు మళ్ళీ అందొకటి ఏడిపించేసారు పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చా పెట్టుకుంటారా యూట్యూబ్ ఇట్లా చూడు నన్ను చూడు ఎందుకు ఫీల్ అవుతున్నావు మా అమ్మ వాళ్ళకి తెలిస్తే నన్ను తిడతారు మీరు యూట్యూబ్లో పెడతానంటే సరే ప్లీజ్ పెట్టుకుంటాం భయపడ్డావా నువ్వు మరి భయపడరా మరి పెట్టుకోవచ్చా మరి ఎందుకు ఏడుస్తున్నావు ఐఎమ్ సారీ ఓకేనా ఆటో రాలేదు ఇంకా డ్రాప్ చేయనా వద్దులేండి వెళ్తాను నేను వెళ్తాను మళ్ళీ ఇంకో ఫ్రాంక్ తీస్తారు ఈ లోపల ఈ గ్యాప్లో ఇది ఒక్కటేలే వద్దులేండి వెళ్ళిపోతాను సరే